ఇప్పుడు మనం లాగిన్ అయిన ఫేస్బుక్ అకౌంట్ 2022లో లాక్ పడింది. ఇక్కడ మీరు నేమ్, ప్రొఫైల్ ఫోటో ఇవన్నీ కూడా చూడొచ్చు. అప్పటి నుంచి వీళ్ళకైతే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి వీళ్ళు రికవర్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రాబ్లమే మనకి కాంటాక్ట్ అయ్యారు. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ చూసి మీ అకౌంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. దీనివల్ల మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే వాళ్ళ వాట్సాప్ చాట్ ప్రూఫ్ అనేది చూస్తున్నాం. చూడండి, అకౌంట్స్ అన్లాక్ చేయడం పేడ్ వర్కే ఉంటాయి కాబట్టి ఆ విషయం మనం తెలియజేసినాం. వాళ్ళు మనీ సెండ్ చేసిళ్ళు, తర్వాత అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిళ్ళు, మిడిల్లో మనం జీమెయిల్ పాస్వర్డ్ కూడా సెండ్ చేయమని చెప్పినాం. చూడండి, వీళ్ళ అకౌంట్ లాక్ ఫోటో, దీని తర్వాత వీళ్ళ అన్లాక్ ఆప్షన్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ ఫోటో, ఇవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేసినాం. చూడండి, మనం మెయిల్స్ సెండ్ చేసిన ఫోటో ఇది. సెండ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా డేట్ అండ్ టైం, మళ్ళీ ఎప్పుడు అకౌంట్ లాగిన్ చేయాలి, ఎందులో లాగిన్ చేయాలి అనేది కూడా మనం క్లియర్గా చెప్పినాము. ఆ డేట్కి వాళ్ళు కామెంట్ చేసిళ్ళు. కామెంట్ చేసినప్పుడు మనం మళ్ళీ ఒకసారి జీమెయిల్ పాస్వర్డ్ తీసుకొని లాగిన్ అయినాము. ఎందుకంటే మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి కోడ్ అని అది ఎంటర్ చేయగానే మనకి అకౌంట్ టోటల్గా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత వీళ్ళు సెల్ఫీ వీడియో కూడా సెండ్ చేసిళ్ళు. వీడియో సెండ్ చేసిన తర్వాత మనం లాగౌట్ అయిపోయినాము. ఇక థ్యాంక్స్ సన్నివేశాలన్నీ కూడా కింద మనకి క్లియర్గా చూపిస్తున్నాయి. మరి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఎందుకంటే దానివల్లనే కదా అకౌంట్ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. ఫస్ట్ మీ ఫోన్లో జీమెయిల్ ఓపెన్ చేయండి. ఆ జీమెయిల్ కూడా ఏది మీరు లాగిన్ అయి ఉండాలి అంటే పైన మీకు ప్రొఫైల్ ఫోటో దగ్గర మీ ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ మీరు లాగిన్ అయి ఉండాలి. సో ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా 4-5 జీమెయిల్స్ ఉంటాయి కాబట్టి ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ ఫేస్బుక్ అకౌంట్కి, అంటే ఇప్పుడు మీ లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఏంటో ఆ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి, సర్చ్ ఇన్ ఈమెయిల్స్ అనే పక్కకు 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను, ఈమెయిల్ లాగిన్ అయి ఉన్నది, మీ అకౌంట్కి లింక్ అయిందేనా కాదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అకౌంట్కి ఒక ఈమెయిల్ లింక్ అయ్యి మీరు ఇంకొక ఈమెయిల్తోని మెయిల్స్ చేసిళ్ళు అంటే మాత్రం అది మనకి యూజ్ ఉంటుంది. అలాంటిది ఇన్ని రోజుల తర్వాత లాక్ పడిన అకౌంట్స్ని రికవర్ చేసుకోవాలంటే మాత్రం ఎక్కడ కూడా మీరు మిస్టేక్ చేయొద్దు, చేయకుండా ఉంటేనే ఓపెన్ అవుతుంది. సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పెన్సిల్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన రాసే ఈమెయిల్స్ అనేది మీరు క్లియర్గా చూసుకుంటే మీకు ఎక్కడెక్కడ మీరు ఏమేమి రాసుకోవాలి ఏంటి అనే విషయం మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఇక్కడనే ఈజీగా అర్థమవుతుంది. 2 అనే దగ్గర మనం రాస్తున్న ఈమెయిల్ అనేది ఫేస్బుక్ టీమ్ వాళ్ళది, అంటే ఇది మనం ఈమెయిల్కి కనుక మన ప్రాబ్లం ఏంటిది మనం తెలియజేసాం అనుకోండి, వాళ్ళు మన అకౌంట్ని చెక్ చేస్తారు. చెక్ చేసి మన అకౌంట్ ఏం ప్రాబ్లం ఉంది, మనం ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా లేవని చూసి మన అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఇచ్చేస్తారు. దాంతో మన అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 2 అనే దగ్గర, అలాగే సబ్జెక్ట్ అనే దగ్గర, కంపోజ్ ఈమెయిల్ అనే దగ్గర రాసేదంతా కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే 2 అనే దగ్గర రాసేసినాము, దాని తర్వాత సబ్జెక్ట్ అనే దగ్గర మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది లాక్ పడింది అదే విషయాన్ని తెలియజేయాలి. అలాగే మీరు మీ అకౌంట్ సంబంధించిన ఫొటోస్ని కూడా మీరు అటాచ్ చేయాలి. వీడియోస్ని మాత్రం ఎప్పుడు కూడా అటాచ్ చేయకండి, అవి కొన్నిసార్లు ఎక్కువ MB ఉన్నాయంటే సెండ్ కాకుండా అలాగే డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఆ కంపోజ్ ఈమెయిల్ దగ్గర మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, సో మీకు గెట్ కోడ్ ఆప్షన్ ఇవ్వాలా లేదంటే యాక్సెస్ లింక్ కావాలా ఏంటిది అనేది మీరు రాసి సెండ్ అనండి. దాని తర్వాత నెక్స్ట్ ఈమెయిల్. సో మనకి మెయిన్గా 3 ఈమెయిల్స్ అయితే కంపల్సరీగా సెండ్ చేయాలి, మిగిలినవన్నీ జస్ట్ అలా సపోర్ట్గా, కానీ ఈ 3 మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కొక్క మెయిల్కి సపరేట్గా సెండ్ చేయాలి. మీకు అర్థం కావడం కోసం మీకు మెయిల్స్ అన్నీ ఉండాలి కదా, మళ్ళీ వీడియో ఇంత లెంత్ ఎందుకు అనేసి నేను 3 మెయిల్స్ ఒకటే దగ్గర రాసిన, కానీ మీరు ఇన్ఫో అనేది రాసి, సబ్జెక్ట్ రాసి, దాని తర్వాత మీ కంపోజ్ ఈమెయిల్ రాసి మీ అకౌంట్ ఫొటోస్ అటాచ్ చేసి సెండ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ది లాక్డ్, దాని తర్వాత నెక్స్ట్ది రికవరీ, దాని తర్వాత నెక్స్ట్ది ఫీడ్బ్యాక్. సో ఇది కొంచెం సపోర్ట్ అనమాట. పైన 3 ఈమెయిల్స్ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా ఒక్కొక్క దానికి మీరు సెండ్ చేసి 1 వీక్ అకౌంట్ లాగిన్ కాకుండా ఉండి, పాస్వర్డ్ చేంజ్ చేయకుండా ఉండి, సేమ్ ఫోన్లో లాగిన్ అయ్యాలంటే